హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఫ్రమ్ వెంకీ షూట్స్. గాయ్స్ చాలా రోజులు అవుతుంది ఈ వ్లాగ్స్ అనేది చేయక, సో మళ్ళీ వ్లాగ్స్ అనేది స్టార్ట్ చేశాను. ఏంటంటే అది కూడా డ్రోను షూట్కి సంబంధించిన వ్లాగే. సో మా ఫ్రెండ్స్ ఇక్కడ కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టారు, సో రమ్మని చెప్పారు. వాళ్ళకు డ్రోన్ వీడియో వాళ్ళ యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్లో అవసరం అట, సో తీయమని కాల్ చేశారు. కాల్ చేస్తే ఇప్పుడు నేను అక్కడికే బయలుదేరాను. సో వాళ్ళకి ఎలాంటి ఫుటేజ్ కావాలో తీసి ఇవ్వడం, సో అది కూడా మీరు చూడండి నేను ఎలా డ్రోన్ ఆపరేట్ చేస్తాను అనేది. సో అందులో కొన్ని కొన్ని టిప్స్ కూడా చెప్తాను, ఫాలో అయ్యే వాళ్ళు ఫాలో అవ్వండి. సో ఇప్పుడైతే మనం వాళ్ళ ఊరికి వెళ్దాం. సో మా ఊరి నుంచి దగ్గరే. నేను అంతకుముందు కూడా వాళ్ళకు డ్రోన్ షాట్స్ తీసి ఇచ్చాను ఎల్లమ్మ టెంపుల్కు సంబంధించి, సారీ పెద్దమ్మ టెంపుల్, దానికి సంబంధించి వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటా అంటే తీసిచ్చాను. సో ఇప్పుడైతే వాళ్ళ షార్ట్ ఫిల్మ్లో, యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్లో డ్రోన్కు సంబంధించిన ఫుటేజ్ అవసరమాట, సో అందుకని చెప్పి మనల్ని కాంటాక్ట్ చేశారు. సో ఇప్పుడు నేను వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళకు మన డ్రోన్ ద్వారా ఫుటేజ్ అనేది తీసి ఇవ్వడం జరుగుతుంది. సో ఎండ్ వరకు చూడండి ఎలా తీస్తారో మీకు అర్థం అవుతుంది. ఓకే చలో లెట్స్ గో గాయస్. మన వాళ్ళు కాంటాక్ట్ చేసిన ఊరు ఇదే. సో ఇప్పటికైతే ఇలా ఊరికి వచ్చేసాను. సో నేనైతే ఇప్పుడు బండి మీద వస్తున్నాను. సో బైక్ మీద నడిపించుకుంటా గోప్రో తోటి వీడియో తీసుకుంటూ వస్తున్నాను. సో ఇదే వాళ్ళ ఊరు. సో అక్కడ ఉన్నారని నాకు కాల్ చేశారు. సో వాళ్ళని పోయి మనం కాంటాక్ట్ అవుదాం, ఎక్కడ లొకేషన్ ఎక్కడ తీయాలి ఏంటి అనేది సో మీకు వీడియోలో చెప్తాను. చలో లెట్స్ గో గాయస్. నేను అంతకుముందు తీసింది ఇక్కడే, వాళ్ళకు వీడియో తీసిచ్చాను. ఇదే ట్యాంక్ దగ్గర, ఇక్కడ ఒకటి పెద్దమ్మ గుడి ఉంటుంది. సో ఆ గుడిలో వాళ్ళు బోనాలు తీస్తారంటే వాళ్ళకు ఒక వీడియో అయితే తీసి ఇవ్వడం జరిగింది, ఫ్రీగానే, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఎవరైనా మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు, యూట్యూబ్ ఉన్న వాళ్ళు, ఎటువంటి డ్రోన్ షాట్స్ కావాలన్నా కూడా, తర్వాత వాళ్ళ ఛానల్ను ప్రమోట్ చేయాలన్నా కూడా మనల్ని కాంటాక్ట్ అవ్వండి. ఇదే పెద్దమ్మ గుడి, నేను ఆల్రెడీ అంతకుముందు తీసింది, నా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ ఆల్రెడీ వ్లాగ్ తెద్దామని తెచ్చిన చేస్తున్నా. ఇక్కడ లైట్ కనబడతలే. సో ఇదే ఊరు హనుమాన్ టెంపుల్. మనోడు ఇదే మనోడు రిసీవ్ చేసుకున్నాడు, తోలకపోతుండు లొకేషన్కు. ఇక్కడే ఆల్రెడీ అయితే రావడం జరిగింది. గోప్రో ఉన్నది పెట్టావు. చలో లొకేషన్ ఏడా, ఇక్కడ లొకేషన్ వెళ్ళే పన్న ఈ వైల కన్నా కొంచెం హైట్ మీదకి వెళ్ళి హైట్ పోవాలి. అదే పిల్లలు నడుచుకుంటూ పోతారు సైకిల్ మీద. గ్రోపో కూడా పట్టుకో, మరి పెట్టాలి కదా, స్క్రీన్ ఏర్పడుతుంది ఏర్పడుతుంది. ఇప్పుడు ఎట్లా దీని మీదకి వెళ్ళి పోవాలి, దీని మీదకి పోవాలి కొంచెం హైట్లో. ఎట్లా అంటే ఏ మమ్మల్ని మనం పడద్దు, ఇంకెవరు మన మమ్మల్ని పడద్దు, చుట్టూ అద్దరు పడాలి. ఇక్కడ నడుచుకుంటూ పోతారు, ఇంకోటి ఫ్రంట్ యాంగిల్ నుంచి చెప్తాను చెప్తాను. ఇప్పుడు ఎట్లా ఈ రోడ్ మీకు నడుచుకుంటూ పోతారా, ఇట్లా ఎగ్దాం కిందికి ఉండాలి నా కెమెరా, ఇట్లా ముంగటికి ఉన్నట్టు ఉండాలి, ముంగటిగా కిందికి ఉండాలి కింది ఎగ్దాం, వాళ్ళ మీదకి వెళ్ళబోతున్నట్టు ఇట్లా సీదా ఎగ్దాం కింద కెమెరా కిందికి రావాలి, కెమెరా కిందికి రావాలి. అలా ఫేస్లో ఏం కనబడదు, మరి వాళ్ళు నడుతున్నట్టు కనబడదు. ఫ్రంట్ నుంచి వచ్చి పైకి పోతే అట్లా తీసుకోవచ్చు. ఫస్ట్ చెప్పండి, ఫస్ట్ అని చెప్పి ఫ్రంట్ నుంచి వచ్చి పైన పోవాలి. ఫ్రంట్ ఎట్లా తరచిండు అక్కడ నడుచుకుంటు, ఇలా 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 నడుచుకుంటు రమ్మను ఫస్ట్. అలా జరగ కొద్దిగా కూర్చోపమ్మా, నడుచుకుంటారు నార్మల్గా ఇట్లా ఇట్లా ఇప్పుడు ఇట్లా ముంగడికి వెళ్ళి వస్తుంది కరెక్ట్ వచ్చిన తర్వాత
కెమెరా ఫేస్ ఇటే ఉండాలనా ఇటు ఇటు ఉండాలనా కెమెరా ఫేస్ మళ్ళా టర్న్ అవ్వదు అంటే మనం ఇక్కడ టర్న్ చేసుకుని అటు పంపించుకోవాలి అంటే ఇక్కడ వరకు ఒక షార్ట్ తీద్దాం ఇలా మోకాల వరకు మోకాల కాడికి వచ్చినాక వాళ్ళ వెనక నుంచి వెళ్ళి మళ్ళీ బ్యాక్ ఇంకోటి ఎందుకంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చినాక తింపుకోవాలి మరి రొటేట్ కావాలి రొటేట్ కావాలంటే ఇదంతా పడుతుంది మరి కడి వేసుకోవచ్చు లేకపోతే వాళ్ళ వెనక నుంచి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ చేసినా అంత కడి టైం కట్ చేసుకోవచ్చు మనం సెకండ్లనే ఉంటది కానీ ఎట్లయినా నీ కటింగ్ పడుతుంది కదా కటింగ్ పడ్డప్పుడు ఈ లెనక నుంచి డైరెక్ట్ తీసుకోపోతే అయిపోతుంది కానీ ఇంకో నేను చెప్పన్నా ఇప్పుడు పోతు రోజు ఇట్లా ఇప్పుడు డైరెక్ట్ కింద రోజు కెమెరా కింద అస్సలు తక్కువ ఇట్లా ఇట్లా దాడి దాడి రాని రాదు అదొక షార్ట్ ఇప్పుడు ఇప్పుడు ఈయన చెప్పింది ఒక షార్ట్ అంతే నా బ్లాగ్ నడుతుంది మాడాలంటారండి ఇక్కడ నుంచి పోతారు ఆటోలు ఇదికెళ్ళి పోతారు రోజు అప్పుడు గొర్రెలు గొర్రెలు ఉన్నాయి ఫుల్ డిమో అవుతుంది తర్వాత మొబైల్ పని చేయాలి అంటే వేస్ట్ ఇక్కడ నుంచి నడుచుకుంటారు ఇక్కడ ఇలా ఆపు ఇలా ఆపు జరువు జరువులు కదా మరి ఇట్లా వైడ్ రేంజ్ కవర్ చేస్తుంది ఇంకా కవర్ అయితే నాకు అన్ని పైన కూడా ఇట్లా రెడీ అన్నప్పుడు ఊర్రి స్లోగా ఊర్రి ఏంటో స్లోగా నడుచుకుంటా ఊర్రి పోరి పోరి సీదా అట్లా లాస్ట్ మంచిగా ఉంది పోని ఏడు ఏడు ఉంది ఇల్లు ఇక్కడ వేసంది అది సజెస్ట్ చేయాలన్నట్టు ఇంకో నలుగురికి కనవడానికి టైం పడుతుంది కలర్ ఇంకా టైటిల్ కూడా అందరూ ఎందుకు వచ్చినా అర్థం కాదు నడు టైటిల్ కూడా ఇంట్రెస్టింగ్ పెట్టు అదొకటి చూసుకో టైటిల్ పేరు వెరైటీ పెట్టారు మరి అట్లే ఉంటుంది ప్యారడైస్ అంటే ఒక అందమైన లోకం కదా ఫన్నీ ప్యారడైస్ అంటే లోకం ఒక నవ్వుకున్న లోకం అన్నట్టు అచ్చా ఈ ఆర్ఎన్ఆర్ అంటే రాజనగర్ ప్యారడైజర్ అది వాళ్ళు తీసుకొచ్చారు ఫన్నీ ప్యారడైజ్ కొత్త ఉంది పేరు అయితే కొత్త ఉంది హే గాయ్స్ చూస్తున్నారుగా ఇప్పుడైతే డ్రోన్ షాట్ అనేది వీళ్ళకి తీసి ఇవ్వడం జరిగింది వీళ్ళ ఛానల్ పేరు వచ్చేసి ఫన్నీ ప్యారడైజ్ ఆర్ఎన్ఆర్ ఆర్ఎన్ఆర్ సో ఈ ఛానల్లో మన డ్రోన్ షాట్స్ అనేది అప్లోడ్ అవుతాయి మీరు కూడా వీళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీళ్ళు కొత్తగా ఛానల్ అనేది స్టార్ట్ చేశారు వ్యూస్ అనేటివి చాలా బాగా వస్తున్నాయి ఇక ముందు ముందు వీళ్ళ ఛానల్లో చాలా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే వ్యూస్ అనేది నేను ఇప్పుడే చెక్ చేశాను చాలా బాగా రావడం జరుగుతుంది వ్యూస్ ఇంకా మంచి కంటెంట్ తోటి మీ ముందుకు వస్తారు నేను కూడా మన ఛానల్లో వీళ్ళ లింక్ అనేది ఇస్తాను ఈ ఛానల్ అంటే ఈ వ్లాగ్ కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ లింక్ పెడతాను దాని ద్వారా కూడా మీరు వీళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నాకు ఇలా సపోర్ట్ చేశారు సో మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను సో అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్ Can I help them? Thank you.